నూతన సంవత్సరం పురస్కరించుకుని విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్డీఓ గోవిందరావును పలువురు రాజకీయ నాయకులు అన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ గోవిందరావు మాట్లాడారు. 2022 నూతన సంవత్సరంలో పాత్రికేయులకు రాజకీయ నాయకులకు అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగస్తులకు నర్సీపట్నం ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా 2022వ సంవత్సరంలో నర్సీపట్నం ప్రజలందరికీ మంచి జరగాలని కోరారు. ఈ సందర్భంగా ఆర్డీఓ నూతన క్యాలెండర్ ని విడుదల చేశారు. రెండు వేల ఇరవై రెండు అందరికీ ప్రజలందరికీ మరి పత్రికా సోదరులకు అన్ని డిపార్ట్మెంట్ల వారికి ప్రజాప్రతినిధులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ 2022 అందరికీ ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను.